రాష్ట్ర అభివృద్ధి ఏం చేస్తారు? ఇవాళ దాబోస్కి పోసుకెళ్తాము. ఎందుకు టైంపాస్ టైంపాస్ తీసుకెళ్లి ఇప్పుడు ఆ ప్రశాంత్ రెడ్డి హెడ్ క్వార్టర్ చేసి జిల్లా చేసి గిల్లా అక్కడ కూడా ఇలా చూస్తారు. అవే కాపాడి ఇంకా ఇంకా వాళ్ళు ఎలా మనతో వ్యవహరిస్తున్నారో ఇక ఒకవేళ మా మీదకి వస్తే మనం అలాగే అర్ధరాత్రి అయినా వస్తాను వస్తాను. ఇప్పటికప్పుడు మన వాళ్ళందరూ తెలియజేస్తారు. ఇప్పుడు మన వాళ్ళందరూ తెలియజేస్తారు. ఇవాళ 1000 రూపాయలు 1000 కోట్లైనా 2000 కోట్లైనా బ్యాంకులకి బ్యాంకులు ఆశించాల్సి వస్తుంది అప్పులకి. వాళ్ళు కోట్లా పింఛన్లు అక్కడ కూడా ప్రజలు ఇటువంటి పరిస్థితులు తీసుకొస్తారు. తెలుస్తుందిగా ఇక్కడ ఇక్కడ ఎంపీలు కానీ ఇక్కడ ఎమ్మెల్సీ గారు కానీ వాటిలోకి వెళ్తే పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది. జనం వస్తున్నారు పులివెందులు. ఇంతకు పూర్వపు ఈ కార్పణ్యాలు కక్షలు అన్ని దృష్టిలో పెట్టుకుని కావాలని ఇది చేయడం జరిగింది. మేము మనమేమో అభివృద్ధి చేసి ఒక ఆర్థిక వనరులు సృష్టించి వీటన్నిటికి దూరంగా అందరూ బాగుండాలి, అందరూ బాగుపడాలి, వాళ్ళ పిల్లలు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా బాగుపడాలి వాళ్ళ అని మనం బీజాలు వేస్తే ఇప్పుడు ఇవాళేమో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అమానుషంగా ఇలా మృగాలు ప్రవర్తించడం చాలా బాధాకరమైన విషయం. ఏదైనా దీన్ని పూర్తిగా ఖండిస్తున్నా నేను. ఇటువంటిది మళ్ళీ జరగకుండా ఇటువంటిది ఏదైనా జరిగితే మాత్రం ఇంకా ఊరుకునే పని లేదు. మేము తిరగబడతాం, తిరగబడి వాళ్ళు వాళ్ళు కూడా ఎందుకంటే సామధాన దండోపాయాలంటారు, సామధాన భేద దండోపాయాలంటారు. ఇప్పుడు ఎంతవరకని మేము సహనం కోల్పోతాం ఎవరైనా సరే, ఒకటి రెండు సార్లు దాని తర్వాత సహనం కోల్పోతాం ఎవరైనా. ఖబర్దారు, జాగ్రత్తగా ఉండండి. ఇటువంటిది మళ్ళీ ఎటువంటి ఆలోచన కూడా మర్చిపోండి. ఇటువంటిది ఏదైనా మా వాళ్ళ జోలి మీదకి వస్తే మాత్రం ఊరికనే పని లేదు. మీకు తగిన శాస్తి పార్టీ కార్యకర్తలే కాదు ప్రజలు కూడా చెప్తారు. వాళ్ళు చూస్తున్నాం మనం ఎలా తరిమి కొడుతున్నారు అక్కడ గెలిచిన ప్రతినిధుల్ని. ఇక్కడే మన హిందూపురంలోనే మన ఎంపీ గారు కానివ్వండి లేకపోతే మన ఎమ్మెల్సీ గారు కానివ్వండి వాటిలు కూడా తిరగలేని పరిస్థితి. వాళ్ళ వాటిలోకి వెళ్తే అడుగుతున్నారు ఏం అభివృద్ధి చేశారు మీరు, ఒక రోడ్డు అని వేసారా, ఏం అభివృద్ధి చేశారు అడిగితే చేస్తాం చేస్తామని వెళ్ళిపోతున్నారు. ఇక్కడికి అప్పుడు జవాబుదారి ప్రభుత్వానికి ఒక పీట వేసింది తెలుగుదేశం పార్టీ. పనులు జరగకపోతే ప్రతినిధులు నిలదీసే ఒక కొత్త వెరవడి తెచ్చింది తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు. అటువంటిది వాళ్ళు అడిగితే చాలా అసలు వాళ్ళని లెక్క చేయని తన అది లేని మనుషుల కోసం కాదు, ఏదో దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అన్నట్టు అది కాదు. ఇప్పుడు టోటల్ గా వ్యతిరేకంగా జరుగుతాను. దేశం అంటే మనుషులు కాదు దేశం అంటే మట్టం ఏంది. వాళ్ళు మట్టి 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 తవ్వకాల్లో అన్నిట్లోనూ రేట్లు చూడండి, వాళ్ళ స్కామ్లు చూడండి, రేట్లు ఇష్టం వచ్చాడు పెంచేస్తారు. బాధుడే బాధుడు అంటే మనిషి ప్రాణాల మీద బాధుడు, అలాగే ట్యాక్సుల రూపంలో బాధుడు. మనం చూస్తున్నాం ఇప్పుడు ఎలా విద్యుత్ ఛార్జీలు అయితేనేమి లేకపోతే మరుగు చివరికి మరుగుదొడ్ల మీద కూడా పన్నులు వేస్తున్నారు వీళ్ళు. అలాగే రేట్లు పెంచడం ఏంటి, లేకపోతే పెట్రోల్ ధరలు అయితేనేమి, డీజిల్ ధరలు అయితేనేమి, రిజిస్ట్రేషన్ ఛార్జీలు అయితేనేమి. బాధుడే బాధుడు ఈ ప్రభుత్వం. అభివృద్ధి లేదు, అభివృద్ధి శూన్యం. కాబట్టి నేను హెచ్చరిస్తున్నాను మళ్ళీ ఏదైనా మా కార్యకర్తల జోలికి